రాష్ట్ర వ్యాప్తంగా తన బలమేంటో నిరూపించుకున్న వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే విషయంలో ఆల్రెడీ పరిపాలనా రాజధానిని ఎప్పుడైతే విశాఖలో పెట్టడానికి సిద్ధమయ్యారో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు సిద్ధమయ్యారు అప్పుడే అర్థమైంది ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్సిపి అని అయితే తాజాగా విశాఖలో చూసుకుంటే ఓవరాల్గా ఉత్తరాంధ్రలో మంచి ఫలితాలే వచ్చాయి ఒక విశాఖపట్నంలో మినహాయిస్తే అక్కడ మాత్రమే ఆ నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా విశాఖ మీద ఫోకస్ పెంచడం ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా తమ బలాన్ని పెంచుకోవాలనే నేపథ్యంలో అక్కడ రాజధాని అంటే ఇంకా ఇప్పుడు ఇంకా రాజధాని అక్కడ ఏర్పాటు కాలేదు కానీ రేపు మాపో ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎన్ని అడ్డంకులు వచ్చిన అనేది ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు రాజధాని విశాఖకు వస్తే రాజకీయంగా వైసీపీ మరింత బలపడుతోంది అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడనే చాలా స్పష్టంగా అయితే ఆ నేపథ్యంలోనే కూడా పావులు కదుపుతోంది ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది వైఎస్ఆర్సీపీ అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఈ ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఈసారి మాజీ మంత్రులు చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ బిగ్ షాట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీ వైపు రాబోతున్నారు ఈ ఆపరేషన్ ఆకర్షణ ద్వారా ఓవరాల్గా ఉత్తరాంధ్రలో అనేది ప్రచారం ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే మూడు జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఈ మూడు జిల్లాల్లో ప్రధానంగా బీసీ నేతలు ఎక్కువగా ఉన్నారు ఈ బీసీ నేతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళ అండ చూసుకునే చంద్రబాబు గారు అక్కడ రాజకీయం చేస్తూ వస్తున్నారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు వారి మీద వైసీపీ కన్నేసిందని తెలుస్తుంది వైసీపీ వల విసురుతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది ఇందులో కొంతమంది చాలా వరకు వాళ్ళకు వాళ్లే మెత్తబడుతూ అంటే వాళ్ళ స్వప్రయోజనాల విషయంలో కానివ్వండి లేదంటే ఆర్థిక లావాదేవీలు లేదంటే వ్యాపార లావాదేవీల విషయంలో అధికార పార్టీ వైపుకు వస్తున్నారు అనేది ఒక అంచనా ఇదే నేపథ్యంలో వైసీపీ కూడా ఆపరేషన్ ఆకర్షణ ద్వారా తన వంతు రాజకీయం చేసి వాళ్ళందరినీ తన వైపు ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది అనేది ఈ పరిణామాలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వణుకు పుట్టిస్తున్నాయంట ఒక అలజడి రేకెత్తిస్తున్నాయి ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఓవరాల్గా విశాఖను మినహాయిస్తే ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరొక ఈ ఆపరేషన్ ఆకర్షణ అనేది మళ్ళీ మరొకసారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది అనేది ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పటికే టీడీపీకి కంచుకోటగా పేరున్న ఉత్తర ఉత్తరాంధ్రని ఇప్పుడు పూర్తిగా పూర్తి శాతం ఉత్తరాంధ్ర మొత్తంలోని మూడు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేయడానికి చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయితే గనక పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికే విజయనగరం శ్రీకాకుళం జిల్లా చూస్తే పూర్తిగా వైసీపీకే పట్టు ఉంది ఒక్క విశాఖ జిల్లాను మినహాయిస్తే కనుక సో ఇప్పుడు అక్కడ కూడా వ్యూహాత్మక ఎత్తికడలతో ముందుకు ఉంది వైఎస్ఆర్సిపి అదే కనుక జరిగితే ఉత్తరాంధ్రలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చతికిల పడ్డం ఖాయం అనేది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక సూచన మరి దీని మీద ఏమైనా అలర్ట్ అవుతుందా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి